3D9 మీడియా కి స్వాగతం. కడప జిల్లాలో ఇద్దరు గంజే విక్రేతలను సిద్ధవటం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కడప జిల్లా మీదుగా కేరళ రాష్ట్రానికి వీరు గంజాని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. కడపలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ అంబురాజన్ వివరాలు వెల్లడించారు. జిల్లాలో గంజాయి రవాణా అసాంఘిక కార్యకలాపాలపై నిఘా ఉంచగా కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్కు చెందిన అబ్దుల్ నసీం అజ్మల్ పట్టుబడ్డారని వివరించారు. వీరిద్దరు రాజమండ్రి నుంచి 11 కేజీల 600 గ్రాముల గంజాని కేరళ రాష్ట్రానికి తరలిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు మాటు వేసి సిద్ధవటం పోలీసులు అదుపులోకి తీసుకున్నారని వెల్లడించారు. గంజాని స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ అక్రమ రవాణాతో సంబంధం ఉన్న మరికొందరిని అరెస్ట్ చేసేందుకు దర్యాప్తు కొనసాగుతుందన్నారు. ఈ ఆపరేషన్ లో పాల్గొన్న సిబ్బందిని ఆయన అభినందించారు. నమస్కారం. ఈరోజు డిఎస్పి కడప ఆధ్వర్యంలో అడిషనల్ ఎస్పి అడ్మిన్ గైడెన్స్ తోటి సిఐ చిన్నచౌక్ మరియు ఎస్ఐ సిద్ధవట్టం ఇద్దరు గాంజా అఫెండర్స్ ని పట్టుకోవడం జరిగింది. ఇది నిన్న వెహికల్ చెక్కింగ్ చేస్తూ ఉండగా 3:30 PM కి సిద్ధవటం చెక్ పోస్ట్ దగ్గర ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా ఒక బ్యాగ్ తోటి వస్తూ ఉంటే చెక్ పోస్ట్ లో చెక్ చేయడానికి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక వ్యక్తి కింద పడ్డాడు బ్యాగ్ తోటి, ఇంకొక వ్యక్తి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. సబ్సిక్వెంట్ గా కింద పడిన వ్యక్తిని పిలిపించి విచారించి అదే విధంగా ఆ బ్యాగ్ ని తనిఖీ చేస్తే దాదాపు 11 కేజీలు గాంజా దొరికింది. అదేవిధంగా 2 మొబైల్ ఫోన్స్ కూడా వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. దొరికిన అక్యూస్తో విచారించినప్పుడు ఇంకొక వ్యక్తి తను A1 అనే వ్యక్తి పాలకాట్ నుంచి నేటివ్, ఇంకో పారిపోయిన వ్యక్తి కూడా ఆ ఊరే అన్నంగా ఇమీడియట్గా టీంని ఫామ్ చేస్తూ పాలకాట్కి ఇంకొక టీంని పంపించడం జరిగింది. అక్కడ నైట్ A2ని కూడా పికప్ చేయడం జరిగింది. దీంట్లో అక్యూస్ నంబర్ A1కి ఆల్రెడీ పాలకాట్లో కేసెస్, గాంజా కేసెస్ ఉన్నాయి. ఫర్దర్ విచారణలో వీళ్ళు ఈ గాంజాలన్నిటినీ కూడా ఒక వ్యక్తి రాజమండ్రి దగ్గర నుంచి ఇచ్చినట్టు చెప్పడం జరిగింది. వాడి కోసం కూడా గాలింపు చర్యలు జరుగుతున్నాయి. అదేవిధంగా వీటిని ఈ రూట్లో తీసుకెళ్ళి కేరళకి తీసుకెళ్తున్నారు అన్నదిని కూడా చెప్పడం జరిగింది. ఆ విషయంలో అక్కడ ఎవరికి అమ్మడానికి వీళ్ళు ప్రయత్నించారన్నది కూడా విచారణలో కొంతవరకు ఇన్ఫర్మేషన్ వచ్చినాయి. ఇవి కూడా డీటెయిల్గా వర్కౌట్ చేయడం జరుగుతాయి.